విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హే సిది కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అనాథ అన్నవాడు లోకంలో ఉండవలసిన అవసరం ఎందుకు ఉంటుంది? ఎవడి కర్తవ్యం వాడు నిర్వహిస్తే? మా అమ్మ చేతి అన్నం తినడం నా అదృష్టం అని నేను అనుకున్నాడు. అమ్మని నేను చూడడం ఏమిటి? అమ్మ నన్ను చూస్తోంది. అమ్మ ఉంది కాబట్టి నాకు ఆధ్యాత్మికంగా ఇహమునందు ఎంతో సౌలభ్యం కలుగుతోంది. అమ్మ చేతి అన్నం అమృతపు ముద్ద. అమ్మకొక్క నమస్కారం చేస్తే నేను ఆ రోజంతా కాశీక్షేత్రంలో ఉన్నట్టు, భూమండలానికి 6 మాటలు ప్రదక్షిణం చేసినట్టు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ పుణ్యం? అమ్మ వెళ్ళిపోతే అలా చూసేవాళ్ళు ఎవరు, అలా ఇచ్చేవాళ్ళు ఎవరు? కాబట్టి అమ్మకు అన్నం పెట్టవద్దు, అమ్మ చేతి అన్నం తిను. కాబట్టి అనాథాశ్రమాలు ఎందుకు ఉండాలి? అందుకుని తొందరగా మూతబడిపోవాలి. ఎవరింట్లో పెద్దవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండాలని నేను రాశాను. ఏమిటి నేను రాసిన తప్పు? వాళ్ళు అర్థం చేసుకున్నారు, చాలా సంతోషించారు. దాన్ని కొట్టేయలేదు వాళ్ళని నేను అనుకుంటున్నాను. కాబట్టి శంకరాచార్యుల వారి దృష్టిలో 2 మాటలు లేవు. దరిద్రుడన్న మాట లేదు. ఎవరు దరిద్రుడో తెలుసా? ఈశ్వరుడు తనకిచ్చిన దాన్ని గుర్తులో పెట్టుకోకుండా ఇవ్వని దాని గురించి వెంపర్లాడినవాడు దరిద్రుడు. 2 కళ్ళు లేని వాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కర్ర పట్టుకుని టక్కు 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 ఆడించుకుంటూ నడుస్తూ ఉంటారు. ఒక దేవాలయ శిఖరం చూస్తారా, వెంకటాచలపతి మూర్తిని చూస్తారా, ఆనందనిలయ విమానం చూస్తారా, స్వామి పుష్కరిని చూస్తారా, కామాక్షి దేవాలయాన్ని చూస్తారా, కామాక్షి పరదేవతని చూస్తారా, కట్టుకున్న ఇల్లాలని చూస్తారా, కడుపున పుట్టిన కొడుకుని చూస్తారా? వాడు పోగొట్టుకున్న దాంతో పోలిస్తే నాకు ఈశ్వరుడిచ్చిన ఐశ్వర్యం మహదైశ్వర్యం. నేను ఎన్నిటిని చూడగలుగుతున్నాను? 2 చెవులుండి వినలేక, చెప్పినది వినపడక అపహాస్యం పాలవుతూ బ్రతుకుతున్న వాళ్ళెందరో ఉన్నారు. ఈశ్వరుడు చీమ చిటుక్కుమంటే వినపడేటటువంటి చెవులు ఇచ్చాడు. కాబట్టి అన్నీ వింటున్నాను, ఎన్నో మంచి మాటలు వింటున్నాను, వీణానాదం వింటున్నాను, వేణుగానం వింటున్నాను, రామాయణం వింటున్నాను, భాగవతం వింటున్నాను, భారతం వింటున్నాను. నా జన్మకింతకన్నా ఈశ్వర్యం ఏం కావాలి? ఈశ్వరుడు వినికిడి శక్తినిచ్చాడు. మాట రాక బాధపడుతున్న వాళ్ళు ఎందరో. నేను సామర్లకోట వెళ్ళేటప్పుడు చూస్తుండేవాడిని. బస్సులో ఎక్కేవారు పాపం మూగా చెవిటి వాళ్ళు. సామర్లకోటకి టికెట్ కావాలి అని అడగాలి, వాళ్ళకి నోరు లేదు. అడగడం చేత కాక ఎలా అడగాలో తెలియక ఇలా పెట్టి అనేవారు వాళ్ళు. అంటే కండక్టర్కి అర్థమయ్యేది. ఇలా అన్నాడంటే రైల్వే స్టేషన్ ఉన్న చోటుకి అడుగుతున్నాడు టికెట్ అని. సామర్లకోట అనేవాడు. ఆ పెదవుల కదలిక బట్టి వాళ్ళు అవును అనేవారు. అప్పుడు టికెట్ ఇచ్చేవాడు. వాళ్ళు చిత్ర విచిత్రంగా ఇలా సంజ్ఞలు చేసుకుంటూ మాట్లాడుకుంటారు. నోటితో మాట్లాడి అమ్మా అని పిలవడేడు. కడుపున పుట్టిన బిడ్డని ఒరే నానా దా అని కౌగిలించుకోలేడు. మాట చేత ఒకరిని శాంతపరచలేడు. జీవితంలో ఆయన పోగొట్టుకున్న దాని ముందు పరమేశ్వరుడు నాకు ఎంత ఐశ్వర్యం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన నోరు, ఆయన ఇచ్చినటువంటి జ్ఞాపక శక్తి, ఆయన నాకింత ఐశ్వర్యం ఇచ్చి వీరే 24 గంటల్లో 22 గంటలు నువ్వు సంతోషంగా నీ కుటుంబం గురించి మాట్లాడుకో, 2 గంటలు నా గురించి మాట్లాడరా అంటే ఆయన ఇంత ఐశ్వర్యం ఇస్తే వాడుకుని 2 గంటలు మాట్లాడడానికి నేను తాంబూలం అడిగితే నాకన్నా కృతజ్ఞుడు ఇంకొకడు ఉంటాడా లోకంలో? కాబట్టి ఇచ్చిన ఐశ్వర్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మహానుభావుడు 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, కర్మేంద్రియాలు ఇచ్చాడు, ఇంత శక్తినిచ్చాడు. దరిద్రుణ్ణి ఎందుకు చేశాడు నన్ను? నాకేమీ లేదని నేను దరిద్రుణ్ణి. తింటే జీర్ణం అవుతోంది, తినడానికి లోటు లేదు, అన్నం దొరకకపోవడం అన్న బాధ ఏం లేదు, శ్రమించడానికి శరీరానికి ఓపికిచ్చాడు. నేను ఎలా దరిద్రుణ్ణయ్యాను? ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని లెక్కలో పెట్టుకున్నప్పుడు ఈశ్వరుడు ఎవ్వణ్ణి దరిద్రుణ్ణి చెయ్యలేదు. మీరు నన్ను ఒక మాట అడగచ్చు, అప్పుడు మరి మీరు చెప్పినటువంటి అంధులు దరిద్రులు కారా అని నన్ను అడుగుతారేమో. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పరమేశ్వరుడు ఒక్క అవయవంలో ఉన్న తేజస్సుని ఉపసంహారం చేస్తే కుపితుడైపోతాడు, బాధపడి రెట్టింపు శక్తి ఇంకొకటి ఇచ్చేస్తాడు. నేను ఈ మాట అన్నానని మీరు అనుకోవద్దు, మీరు విచారణ చేసి చూడండి. అంధులైన వారు సంగీత విద్వాంసులలో చాలా గొప్ప స్థానాలు పొందిన వారు ఎందరో ఉన్నారు. వయలిన్ విద్వాంసులు, మృదంగ విద్వాంసులు, వాళ్ళు అంధులైనప్పటికీ కూడా మృదంగానికి ఉన్నటువంటి ఆ గలీబు విప్పి కూర్చుని
ఇలా తడుముకొని మైక్ దగ్గరగా పెట్టుకుని చేతికి తగలకుండా అద్భుతంగా వాయిస్తారు, వైలిన్ వాయిస్తారు. ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసులయ్యారు. వాళ్ళకి రెండు కళ్ళు లేకపోతే రెండు కళ్ళు చేసుకుని చూడగలిగినటువంటి భార్యనో బిడ్డలనో కుటుంబ సభ్యులనో ఇచ్చి కాపాడతాడు. తప్ప ఆయన ఎవరిని అన్యాయం చేయలేదు. అందుకే శంకరులు ఒక మాట చెప్తారు, ఈ శ్లోకం జ్ఞాపకంలో ఉన్నంత కాలం జీవితంలో నిర్వేదానికి గురివ్వడం అన్నది ఉండదు, భగవంతుని ఎందు పూనిక నిలబడుతుంది. శంకరులు అన్నారు, దేవతా స్త్రీలు గొప్పవారా, ఈ లోకంలో దరిద్రుణ్ణి అనుకున్నవాడు గొప్పవాడా? అంటే దేవతా స్త్రీలు దరిద్రుడి కన్నా తక్కువవాడు అన్నారు. వాళ్లే తక్కువ. ఎందుకు తక్కువో తెలుసా? నఖైర్ నాక స్త్రీణాం కరకమల సంకోచ శిశిభి తరుణాం దివ్యానాం హసత యువతే చండిచరణౌ ఫలాని స్వస్చేప్యహాకిశలయ కరగ్రేణ దదతౌ దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమహ్నాయ దదతౌ. దేవతా స్త్రీలు ఎప్పుడైనా వాళ్ళకో కోరిక తీరాలి అంటే కల్పవృక్షం కిందకెళ్ళి నించోవాలి. కల్పవృక్షం అంటే ఐదు కల్పవృక్షాల్లో ఒకటి. అదొక్కటే కల్పవృక్షం కాదు, ఐదు ఉంటాయి కల్పవృక్షాలు. ఒకటి కల్పవృక్షం, రెండవది పారిజాతం, మూడవది మందారము, నాలుగవది హరిచందనము, ఐదవది సంతాన వృక్షం. ఈ ఐదు వృక్షాలని కల్పవృక్షాలని అంటారు. దేవతా స్త్రీలకు ఏదైనా కోరిక తీరాలి అని అనుకుంటే వాళ్ళు వెళ్ళి కల్పవృక్షం కిందకెళ్ళి దాని నీడలో నిలబడి అడిగితే అప్పుడది తన కొమ్మల చివర ఉన్న చిగురు తాకుల ద్వారా వాళ్ళ కోరికలని వర్షిస్తుంది, ఆ వస్తువుని వాళ్ళకి ఇస్తుంది. దాని నీడ కిందకెళ్ళి నిలబడాలి, నిలబడి ప్రార్థన చెయ్యాలి, అప్పుడు చిగురు తాకుల్లోంచి ఇస్తుంది. అందుకని కిసలయకరాగ్రేణ దదత. కానీ నాకు ఈ కోరికుంది తీరలేదు, నేను బాధపడుతున్నానన్న ఆలోచన నాకు వచ్చిన ఉత్తర క్షణంలో నాకు ఒక గొప్ప ఆస్తి ఉంది లోకంలో. ఎవరంటే చండిచరణవు, కామాక్షి పరదేవత యొక్క పాదములు నా సొత్తు. అమ్మవారి పాదములను నేను స్మరించగానే అమ్మవారు నన్ను కాపాడుతుంది. ఎందుకని అంటే పరమభక్తితో తలుచుకోవాలే తప్ప తలుచుకుంటే రక్షించకపోవడం అన్నది అమ్మవారి యొక్క చరిత్రలో ఉండదు. నన్ను నమ్మండి మీరు, ఆ తల్లి ఏదైనా ఇచ్చేయగలదు, ఆమె యొక్క శక్తి అటువంటిది. నేను నా జీవితంలో ఒకసారి ఒక వేదశాస్త్ర పరిషత్తుకు వెళ్ళి తిరిగి వస్తున్నాను. వద్దయ్య అంటున్నా కూడా నీతో పాటు వస్తానని చెప్పి నా స్నేహితుడు తన భార్యతో కలిసి నా వెనక ఇంకొక స్కూటర్ మీద వచ్చాడు. ఆ రోజుల్లో నేను ఉపన్యాసాలకి ఎవరి కారు కూడా ఎక్కేవాడిని కాదు, నా బండి మీద నేనే వెళ్ళేవాడిని. వెళ్ళి వచ్చేస్తున్నాను. వచ్చేస్తుంటే రాత్రి 10 అయిపోయింది. ఒక లారీ, ఆ లారీని నడిపేటువంటి వ్యక్తి తాగేసి నా స్నేహితుడి స్కూటర్ వెడుతుంటే దానికి అంగుళం దూరంలోకి లారీని తీసుకొచ్చి హెడ్ లైట్ల కాంతిలో అతని భార్య వెనక కూర్చున్నది అరుస్తుంటే అతను ఎంతో సంతోషంతో కీరింతలు కొడుతూ కాసేపు వెనక్కి పెట్టడం, కాసేపు వెంట తరవడం, అలా బాధ పెడుతున్నాడు. ఆగడానికి లేదు, వర్షం పడుతోంది, ఆమె వెర్రి కేకలేస్తోంది. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నన్ను నమ్ముకుని వచ్చిన స్నేహితుడు ఆఖరికి గుద్దేస్తాడేమోనని భయపడి, మీరు నమ్మండి నేను పరమసత్యం చెప్తున్నాను, శంకరాచార్యుల వారు చెప్పారు మనకి అమ్మవారుంది, ఆవిడ కాపాడుతుంది అని స్కూటర్ నడుపుతూనే గట్టిగా అరిచి చదివా ఈ శ్లోకాన్ని. ఏమైందో తెలియదు. అప్పటి వరకు వెంబడించినటువంటి లారీ డ్రైవరు మా స్కూటర్లు విడిచిపెట్టేసి పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆ లారీ ఆపలేదు, మా వెంట పడలేదు. ఉత్తర క్షణంలో అమ్మవారు ఆ లారీ వెళ్ళిపోయేటట్టు చేసిందంతే. పరదేవత పరదేవతయే, ఆమెని నమ్ముకున్న వాడికి లోటు లేదు. తెలిసి నమ్ముకోండి, తెలియక నమ్ముకోండి, ఆవిడ పేరెత్తితే చాలు, ఆవిడ రక్షిస్తుంది. దేవీ భాగవతంలో ఒక వృత్తాంతం ఉంది. దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడు మంచి సంతానం కలగాలని పుత్రకామేష్టి చేస్తున్నాడు. చేసి హవిస్సులు ఇస్తుంటే ఉద్గాతగా గోభిలుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. సామవేదం చెప్పడం అంత తేలిక కాదు, ఊపిరి నిలబడదు, దమ్ము నిలబడదు. అందుకని స్వరభంగం అయింది. స్వరభంగం అయితే కోపం వచ్చినటువంటి ఆ యజమాని దేవదత్తుడు ఉద్గాత వంక చూసి, గోభిలుడు వంక చూసి కోపంతో అన్నాడు, కొడుకు కోసం యజ్ఞం చేస్తుంటే స్వరభంగం చేసావు, మూర్ఖుడా, బుద్ధి లేదా అన్నాడు. సామవేదం చదివేవాడికి అప్పుడప్పుడు స్వరభంగం అవుతుంది, ఎందుకంటే ఊపిరి బిగపట్టడం కష్టం. ఈ మాత్రం తెలుసుకోకుండా నన్ను నింద చేశావు కాబట్టి నీ కడుపున మూర్ఖుడు పుట్టుగాక అన్నాడు గోభిలుడు. అప్పుడు కాళ్ళ మీద పడి వేరుకున్నాడు దేవదత్తుడు, మరి ఎలా నా బ్రతుకు మూర్ఖుడైన కొడుకు ఉండడం కన్నా కొడుకు లేకపోవడం మంచిదని. ఏం పర్వాలేదు, తర్వాత పరదేవతానుగ్రహంతో వాడు పండితుడవుతాడన్నాడు. పుట్టిన కొడుక్కి ఉతజ్జుడు అని పేరు పెట్టాడు. వాడికి గాయత్రీ మంత్రం సంధ్యావందనం కూడా చేతకాలేదు.
తల్లిదండ్రులు తల కొట్టుకుని ఇంత మూర్ఖపుత్రుడు పుట్టాడని ఏడుస్తుంటే వాడు చదువు అబ్బట్లేదని విసిగెత్తిపోయి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఎక్కడికో. మాట్లాడితే తన మూర్ఖత్వం బయటికి వస్తుందని మాట్లాడకుండా వెళ్ళడం, నదీ స్నానం చేయడం, ఓ పర్ణశాల వేసుకొని అందులో కూర్చున్నాడు. ఇంత మౌనంగా ఇలా స్నానం చేసి ఇలా కూర్చుంటున్నాడు, అసలు నిజంగా తపస్వి అంటే ఇతనేనని ఆయన పేరేమిటో తెలియక ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ సత్య తపస్సుడు అని పేరు పెట్టేసుకున్నారు. పెట్టుకుని అరటిపళ్ళు, పనసపళ్ళు, యాపిల్ పళ్ళు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేవారు. మాట్లాడకుండా కూర్చోవడం ఇదే బాగుందిరా, మనకి ఏమీ తెలియదన్న విషయం వాళ్ళకి తెలియట్లేదని శుభ్రంగా తినేవాడు, కూర్చునేవాడు. ఒకనొకొక రోజున ఒక వేటగాడు అడవి పందిని వేటాడుతున్నాడు. అడవి పంది మీద ఓ బాణం వేశాడు, అది వెళ్ళి దాని మర్మస్థానంలో గుచ్చుకుంది. అది ఆర్తితో వేటగాడి నుంచి తప్పించుకోవడానికి ఇంకొక బాణం పడిపోతుందేమోనని పరిగెత్తుకుంటూ వచ్చి ఖాళీగా కూర్చున్నటువంటి ఈ ఉతజ్జుడు ఉన్నటువంటి ఆ పర్ణశాలలోకి ఒక్క ఉదుటును తడికిలోంచి లోపలికొచ్చింది. నోరు తెరిచి ఆర్తితో ఉన్న పంది, దానికి తగిలిన బాణం, దాని నెత్తురు, దాని రూపాన్ని చూసి ఉతజ్జుడు అకస్మాత్తుగా లేచి నిలబడి ఐ అన్నాడు. అది బీజాక్షరం, సారస్వత బీజాక్షరం. అది తెలిసో తెలియకో దృష్టిని కేంద్రీకరించి ఒక్కసారి ఆ బీజాక్షరాన్ని జపం చేసేటప్పటికీ ఇంత దృష్టి కేంద్రీకరణతో జపించావు కాబట్టి నీకు సారస్వత కటాక్షం ఇస్తున్నానని అమ్మవారు కవిని చేసేసింది. అంతే, మహాకవి అయిపోయాడు. ఉత్తర క్షణంలో ఆ అడవి పందిని వేటాడుతున్న వేటగాడు లోపలికి వచ్చాడు. ఈ పంది పర్ణశాల పక్కకి వెళ్ళి పడుకుంది. అతను వచ్చి అన్నాడు, ఇటుగా అడవి పంది వచ్చింది, చూశావా ఎక్కడుంది పంది అన్నాడు. అడవి పందిని చూడలేదు అంటే అమృత దోషం వస్తుంది, అబద్ధం చెప్పిన దోషం వస్తుంది. ఇక్కడుంది అంటే ప్రాణిహింస దోషం వస్తుంది, వెళ్ళి చంపేస్తాడు. ఎలా అనుకున్నాడు, అమ్మవారు కటాక్షించేసింది కదూ. ఒక్కసారి అన్నాడు, యాపశ్యతి నసాబ్రూతే యాబ్రూతే సనపశ్యతి అహోవ్యాధస్వకార్యాద్ధిన్ కిం పృచ్చసి పునఃపునః అన్నాడు. ఎందుకురా పది మాట్లాడుగుతావు, పంది ఎక్కడుందని? చూసేదానికి చెప్పడం రాదు, చెప్పేది చూసింది కాదు అన్నాడు. కళ్ళు చూసే అది చెప్పవు, నోరు చూడలేదు చెప్తోంది. చూడంది చెప్పడం మర్యాద కాదు, చూసింది చెప్పకపోవడం మర్యాద కాదు. నా దగ్గర రెండు ఉన్నాయి, నన్ను ఎందుకు అడుగుతావు, ఇంకో పందిని వెతుక్కో అన్నాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఇవతల పంది రక్షింపబడింది, ఆయన మహాకవి అయిపోయాడు. ఎందుకు? ఒక్కసారి ఆ బీజాక్షరాన్ని అంత శక్తితో అంత దృష్టి కేంద్రీకరణతో పలికినందుకు అంతటి మహాకవిని చేసింది తల్లి. ఆమెని నమ్ముకున్న వాడికి లోటు లేదు. అందుకే శంకరాచార్యుల వారు అన్నారు, కల్పవృక్షాలని నమ్ముకున్న వాళ్ళు మేమింత గొప్పవాళ్ళం అని చెప్పి ఎప్పుడు గొప్పగా ఇలా చేతులు తిప్పుకుంటూ మాకు ఇదిగో ఇంత కంకణాలు ఉన్నాయి, ఇన్ని గాజులు ఉన్నాయి, ఇన్ని నగలున్నాయని చూపిస్తూ ఉంటారు. ఇన్ని చెప్పుకున్న దేవతాస్త్రీల దగ్గరట అమ్మవారు తన పాదం ఇలా చాపుతుంది. అమ్మవారి పాదానికి ఉన్నటువంటి గోటి కాంతి చూస్తే చంద్రబింబం యొక్క కాంతి ఎలా ఉంటుందో తెల్లటి గోటి కాంతి అలా ఉంటుంది. ఆ కాంతి చూడగానే నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిశిభి, చంద్రుణ్ణి చూసిన తరువాత ఎలా కమలములు ముకుళించుకుపోతాయో దేవతాస్త్రీల యొక్క చేతులనేటటువంటి కమలములు ముకిళించుకున్నాయిట. అంటే ఇంత కల్పవృక్షాల కింద ఉండేవాళ్ళు కూడా ఆవిడ పాదం వంక చూసేటప్పటికి ఇలా ఒరిగిపోతారు, నమస్కరిస్తారు. దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమహ్నాయ దదతౌ, నువ్వెందుకు రా బెంగ పెట్టుకుంటావు. వాళ్ళకి కల్పవృక్షాన్ని నమ్ముకున్నారు కాబట్టి అమ్మవారి వైభవం తర్వాత తెలిసింది. నీకో కల్పవృక్షము తెలియదు, దాని నీడ తెలియదు, నీకు తెలిసినది అమ్మవారు ఒక్కటే. శివా విశ్వస్య భేషజీ, శివా రుద్రస్య భేషజీ అని చెప్పాను. శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. లోకం తప్పు చేస్తే శివుడి చేత దండింప చేసిన తల్లే లోకానికి ఆపద వచ్చినప్పుడు శివుడి చేత రక్షింప చేస్తుంది. అది అమ్మ కర్తవ్యం, తండ్రి చేత రక్షింప చేస్తుంది. బిడ్డలు మార్గం తప్పితే తండ్రికి కోపం వచ్చేటట్టుగా చెప్పి నాలుగు దెబ్బలు కొట్టిస్తుంది. రెండిటిలోనూ అమ్మవారికి ఉన్నది కారుణ్యమే. ఆ తల్లికి కారుణ్యం తప్ప వేరొకటి తెలియనే తెలియదు, అంత గొప్ప తల్లి. అందుకే ఆ తల్లి గురించి చెప్తూ ఒక మాట అంటారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమఖాద్యాది విశద కరాళం యక్ష్వేలం కవళితవత కాలకలనా నచంబో స్తన్మూలం తవజనని తాటంక మహిమా అన్నారు శంకరాచార్యుల వారు. అమ్మవారు ఎంతగా లోకాన్ని రక్షింపచేసేటటువంటి కరుణామూర్తిగా ఉంటుందంటేట, ఒకనాడు నిరీశ్వర యాగం చేసి శివుడికి హవిస్సివ్వమని యాగం చేశాడు దక్షుడు. అందరు అక్కడికి వెళ్ళారు. ఆ రోజున ప్రజలందరినీ దండింపచేసింది.
అదే తల్లి మళ్ళీ లోకాలని కాపాడాలి. వెళ్ళి పాల సముద్రాన్ని మధించారు. ఆ పాల వెళ్ళి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరిగం చప్పుడు నిండిన జండము చెప్పెడిదే మధుని చెవులు చిందరగొనియన్ ఆలోల జలధి లోపల నాలో నహి విడచి చిందరబరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టే అవనీనాథ. పాల సముద్రానికి వెళ్ళి దేవతలు దానవులు పాల సముద్రాన్ని మధించి అమృతం కోసం ప్రయత్నిస్తే ముందు అమృతం పుట్టలేదు, హాలాహలం పుట్టింది. హాలాహలం పుట్టిన తర్వాత వాళ్ళందరికీ పరమశివుడు గుర్తొచ్చాడు. ఇంక్రిమెంట్లు వచ్చినంత కాలం, బోనస్ వచ్చినంత కాలం, డిఏరియర్స్ వచ్చినంత కాలం నాన్నగారు గుర్తురాడు. ఎంత కష్టపడి పెంచాడో జ్ఞాపకానికి రాడు. కామెరులు వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు నాన్నగారు ఒక్కసారి వచ్చి ఆయన చేత్తో విభూతి పెడితే బాగుండు, నేను ఈ ఇబ్బందిలోంచి బయటికి వస్తానంటాడు. ఉదయవాడు నాకు కనీసం బోనస్ ఎంత వచ్చిందో కూడా చెప్పలేదు రా, వాడి స్నేహితుడు చెప్పాడు, నేనెందుకు వెళ్ళాలంటో తండ్రి. రోహిణీ కార్తీలో తల మీద బట్ట వేసుకుని జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కి కొడుకున్న చోటుకు పరిగెడతాడు. అది తండ్రి యొక్క కారుణ్యం. ఉరే మీరు దక్షయజ్ఞం చేసినప్పుడు నాకు హవిస్సు ఇవ్వనని యాగం చేశారు, మిమ్మల్ని నేనెందుకు రక్షించాలరా అని పరమశివుడు అడగడు. అది ఆయన తండ్రితనం. అందుకే వీళ్ళందరూ ఎక్కడికి పరిగెత్తారంటే కైలాసానికి పరిగెత్తారు. శని కైలాసముదొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులు అడ్డుబడ్డ దళమంచుందొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపు దయన్ వీక్షింపుమన్ తంబుజాన ముక్యుల్ కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. అందరూ పరిగెత్తి ఆర్తరక్షణ కళా సంభ్రమ్ముడైనటువంటి వాడు ఆర్తితో పిలిచినంత మాత్రాన రక్షించేటటువంటి లక్షణం ఉన్నటువంటి శంభుదేవుని యొక్క నివాస స్థానమైన కైలాసానికి పరిగెత్తారు. పరిగెత్తి అయా బుద్ధి గడ్డి తిని బహుశక్తిన్ సురాసురుల్ అప్పాలవిల్లి మధింప ఏరి కలంగ్యమై హాలాహలంబు బుట్టే చిచ్చు లాగమం గొని ప్రాణి సందోహమున్ బ్రతికించవేదయ దొంగిలింపగనీశ్వర. ఈశ్వర మీరు పుచ్చేసుకోండి ఆ హలాహలాన్ని, మమ్మల్ని రక్షించండి అన్నారు. ఏమి వీళ్ళందరూ హాలాహలం పుచ్చుకుంటే చచ్చిపోతారా, అది పరమశివుడు పుచ్చేసుకోవాలా? ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు. ఆయన లోపలికి వెళ్ళి ఇప్పుడే వస్తాను ఉండండి అని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి పార్వతీదేవిని పిలిచి అన్నాడు, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రజలు ఆర్తులయ్యుండుట ఆపద గెంటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి. ఓ పార్వతి, మనిద్దరం తల్లిదండ్రులం, మనిద్దరం ఉండగా పిల్లలు అలా ఏడుస్తుంటే మనం చూస్తూ ఊరుకోవచ్చా? నేను వాళ్ళని కాపాడద్దు, అందుకని నీ తినేయద్దు ఆ హలాహలాన్ని, అందుకు నీ తినేస్తాను. ఎవడైనా లోకంలో వాళ్ళందరూ చచ్చిపోయే పదార్థాన్ని ఈయన తింటాడా? అది ఆయన యొక్క గొప్పతనం, అది లోకములకు తండ్రి అవడానికి కారణం. పైగా హాలాహలం తినడానికి ఆవిడికి నచ్చ చెప్పడానికి పుట్టింటి వైపు నుంచి నరుక్కొచ్చాడు. హరిమది ఆనందించిన హరిణక్షి జగంబులెల్లయానందించిన హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలక్షి. మీ అన్నగారు నారాయణమూర్తి సంతోషిస్తాడు, నారాయణ నారాయణి అన్న చెల్లెళ్ళు కదూ, మీ అన్నయ్య సంతోషిస్తాడు లోకాలన్నీ నిలబడితే. కాబట్టి మీ అన్నయ్య సంతోషించేటట్టు ఆ హాలాహలం పుచ్చేసుకుంటాను పార్వతి అన్నాడు. ఆవిడంది, మీకు ఎలా కోస్తే అలా చేయండి. వింటున్న పరీక్షణ మహారాజు గారు గుండెలు బాధేసుకున్నాడు. ఏమండి అది, ఏమన్నా తాగడానికి కాస్త తేనె పల్లరసమా? హాలాహలం తెలీదా పార్వతీదేవికి? తన ఐదో తనానికి ముప్పు వస్తుందని ఎలా తాగేయమంది పరమశివుణ్ణి? అలా ఎలా అందాయా? లోకములకంతటికీ పెద్ద ఇల్లాలు కదా ఆవిడ. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మీటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతిచేయుమమ్మ నిను నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అని కదా పోతనగారు. అయినప్పుడు ఎలా తినేయమందయ్యా హాలాహలం అంటే, ఆ రోజున శుకబ్రహ్మ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ఆయన అన్నారు, మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో అన్నారు. మంగళసూత్రం కడతారు ఆడపిల్ల మెళ్ళో, కట్టినప్పుడు ఆ మంగళసూత్రంలోకి సర్వమంగళాదేవతని ఆవాహన చేస్తారు, చేసి పూజ చేస్తారు. సర్వమంగళాదేవత ఆవాహన అయినటువంటి ఆ త్రాటిని ఆడపిల్ల మెళ్ళో కడుతూ భర్త ఒక మాట అంటాడు, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం నేనున్నానని గుర్తు నీ మెడలో ఉన్న ఈ తాడు అంటాడు. అది తల్లితో తండ్రితో అక్క చెల్లెళ్లతో అన్నదమ్ములతో అండవు, అందుకని అది మంగళసూత్రం అయింది. ఆ మంగళసూత్రంలో సర్వమంగళాదేవత ఉన్న కారణం చేత
ఇవాళ రాత్రి తన పక్కన పడుకున్న భర్త రేపు ఎల్లుండి తనకి 78-90 ఏళ్ళు వచ్చే వరకు ఆ భర్త అలాగే తన పక్కన పడుకుని పసుపు కుంకాలతో ఆయన ఒడిలో తనుతల పెట్టుకుని వెళ్ళిపోవాలి తప్ప రెండవ మాట తాను వినకూడదని కోరుకున్నటువంటి ఆడది తన భర్తని రక్షించుకోవడానికి స్నానం కూడా చెయ్యకుండా నిద్రలేవగానే ఈయన నాకు ఇలాగే కనపడుతూ ఉండాలని మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంది అంటే అది సర్వమంగళాదేవత యొక్క అనుగ్రహాన్ని అపేక్షించింది అని గుర్తు. అటువంటి సర్వమంగళాదేవతని నేనే లోకంలో ఉన్నటువంటి అందరి ఆడవాళ్ల మెళ్లలో ఉన్న మంగళసూత్రాల్ని నిలబెట్టే ఐదవతనాన్ని నిలబెట్టేటటువంటి నా మెడలో మీరు కట్టిన మంగళసూత్రం ఉండగా మీరు హాలాహలం తాగితే మాత్రం మీకేమవుతుంది పుచ్చేసుకోండి ప్రజల్ని కాపాడడానికండి. మంగళసూత్రం మునెంత మది నమ్మినదో, ఆవిడికి తన మంగళసూత్రం మీద అంత నమ్మకం, ఈ ఘట్టం విన్నంత మాత్రం చేత మంగళసూత్రాలకి రక్షణ కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు శంకరుడు గబగబా వెళ్ళాడు. వెళ్ళి ఆ హాలాహలం అందరూ హాలాహలాన్ని చూసి పారిపోతుంటే ఈయన ఒక్కడు మాత్రం హాలాహలం వెంటబడి తన చుట్టుంచురదంగములు జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ గనగంభీర రమంబుతో చివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల చెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకటమున్ మహావిషమున ఆహరించి హేలాగతిన్. తన చుట్టూ జయ జయధ్వానాలు చేస్తూ దేవతలందరూ ప్రబలగణాలు వస్తుంటే హాలాహలానికి ఎదురెళ్ళి చేతిలోకి తీసుకుని ముద్ద చేసుకుని నోట్లో పెట్టుకుని గుడుక్కుని మింగేశాడు. అంత వేడి కదా, సముద్రాలు ఇంకిపోయాయి, అరణ్యాలు కాలిపోయాయి కదా, మరి పరమేశ్వరుడు మింగినప్పుడు అగ్నిహోత్రం చూస్తే భయపడిపోయేటటువంటి పావులు పిల్లపావులు ఇన్ని ఆయన ఒంటి మీద ఉంటాయి కదా, జారి కింద పడిపోలేదా పారిపోలేదా అన్నారు. కదలంబారవు పాప పేరు వడలం గర్మంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనం భోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో అన్నారు. ఆ హలాహలానికి ఎదురెళ్ళినప్పుడు కానీ, పిడత చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ వేడి చేయలేదు, పొక్కెక్కలేదు, పావులు జారిపోలేదు, చంద్రుడు ఏమీ కందిపోలేదు. పరమశివుణ్ణి ఆశ్రయించి ఉన్నవాడికి ఏ కష్టాలు ఉండవు, ఆయన కాపాడుకుంటాడు. కాబట్టి ఆ రోజున మహానుభావుడు గుటుక్కన మింగి కడుపులోకి వదిలిపెడదాం అనుకున్నాడు. కానీ ఉదరము లోకంబులకును సదనంబకు పెరిగి శివుడు చెడల విషగ్నిన్ కుదురుకొని కంట బిలమున పదిలంబుకు నిలిపే పదురసు ఫలరసముక్రియన్. లోపలికి మింగేస్తే కడుపుతో ఉన్న లోకాలు పోతాయని, పైకి వదిలేస్తే పైనున్న లోకాలు పోతాయని, లోపలికి మింగకుండా పైకి వదలకుండా కంఠంలో పెట్టుకుంటే మచ్చలేని తెల్లని శంకరుడి యొక్క కంఠం నీలంగా అయిపోతే నీలకంఠ శ్రీకంఠ అని లోకాలన్నీ కీర్తించాయి. అంతటి మహానుభావుడైతే ఎదురువేదని రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి, అసంయోవ సర్పతి నీల గ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్ను దృశన్ను దహార్య అంది. ఏమీ చేత కానటువంటి గోప పొడుచలు తల మీద నీళ్ల కడవలు పెట్టుకుని వెడుతూ ఆ నీలలోహిత రుద్రుణ్ణి ఆకాశంలో సూర్యోదయంలో చూసి నమస్కరిస్తున్నారు అంది. కాబట్టి లోకరక్షకుడైనటువంటి శంకరుని చేత లోకమును రక్షింపచేసినటువంటి తల్లి పార్వతీదేవి. ఆవిడ మనం గాడి తప్పితే శివుణ్ణి రుద్రుణ్ణి చేసి శిక్షింపచేయగలదు, మనని రక్షింపచేయాలనుకున్నప్పుడు రుద్రుణ్ణి శివుణ్ణి చేసి కాపాడగలదు. అంత గొప్ప తల్లి ఆ తల్లి. అటువంటి పరదేవత అయినటువంటి కామాక్షి యొక్క పాదపద్మములకు నమస్కరించిన నాడు అమ్మ పాదపద్మములను మనసులో స్మరించినంత కాలం దరిద్రుడన్నవాడు లోకంలో లేడు, కష్టమన్నది లేదు. ఎవరినైనా సరే అమ్మవారు ఆదుకుని కాపాడి రక్షించి తీరుతుంది. ఒకనొకనాడు తుండీర మండలంలో వర్షం లేకపోతే నా తల్లి వర్షం కురిపించి మహారాజు సంతోషించి అందరికీ భోజనాలు పెడితే సాక్షాత్తుగా కామాక్షి పరదేవత కూడా వచ్చి ముత్తైదువులతో పాటు భోజనం చేస్తుంటే మహారాజు కూడా గుర్తుపట్టలేకపోయాడు. విఘ్నేశ్వరుడు గుర్తుపట్టి మా అమ్మ భోజనం చేస్తోందని పాకుతూ వచ్చి అమ్మ విస్తట్లో చెయ్యేశాడు. అప్పుడు గుర్తుపట్టింది. అందుకే ఇప్పటికీ కామాక్షి పరదేవత ఆలయంలో మీరు ఎదురుగుండా ఉన్న మంటపంలో నిలబడి లోపల ఉన్నటువంటి కామాక్షిని చూస్తున్నప్పుడు పక్కన తపో కామాక్షి, ఇటు పక్కన కుడి చేతి పక్కన ఉత్సవ కామాక్షి, ఎడంచేతి పక్కన తుండీర మహారాజు, వెనక్కి తిరిగితే విమాన కామాక్షి. ఏకకాలంలో ఇంతమంది కామాక్షులు కనబడతారు. బంగారు కామాక్షి తంజావూరు వెళ్ళిపోయిందని ఆ బంగారు కామాక్షి స్థానంలో ఏదో ఒకటి భర్తీ కావాలని అపర శంకరాచార్యుల వారై ఈ భూమండలం మీద సన్యాస ధర్మంతో పాదచారి అయి నాలుగు చెరగులా నడిచినటువంటి మహాపురుషుడైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి సువర్ణ శ్రీచక్రాన్ని వేశారు అక్కడ. ఇప్పటికీ బంగారు కామాక్షి స్థానంలో సువర్ణ శ్రీచక్రం ఉంది.
అంత గొప్ప తల్లి కామాక్షి. ఆ కామాక్షి పాదములను నమ్ముకున్నవాడు పాడైపోవడం అన్న మాట లోకంలో ఉండదు. ఆమె యొక్క రక్షణ శక్తి అటువంటిది. కాబట్టి నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచజిభి తరుణాం దివ్యాణాం మసత యువతే చండి చరణం ఫలాని స్వస్థేభ్యః తిసలయ కరగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిషమహ్నాయ దదతౌ అంటారు శంకర భగవత్పాదులు. ఆ శ్లోకాన్ని ధారణలో ఉంచుకుని మనకి ఏ ఇబ్బంది కలిగినా అమ్మవారిని స్మరిస్తే అమ్మవారు మనకి రక్షణ కవచంగా నిలబడి కాపాడుతుంది. అటువంటి రక్షణ సామర్థ్యం ఉన్నటువంటి కామాక్షి పరదేవతకి వేరొక్క పర్యాయం నా శిరస్సు ఉంచి సాంజలి బంధకంగా ఆమె పాదములకు నా నమస్కారములను అర్పిస్తూ మంగళాశాసన వరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.